భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. భారీ వర్షాలతో ఏపీ అతలాకుతలమవుతోంది. ఉమ్మడి గుంటూరు జిల్లాలో కురుస్తున్న కుంభవృష్టికి జనజీవనం స్తంభించిపోయింది. ఎటు చూసినా రోడ్లన్నీ చెరువుల్ని తలపిస్తున్నాయి. నడుములోతు వరద నీటిలో ప్రజలు తీవ్ర అవస్థపడుతున్నారు. తీవ్రమైన గాలులకు వాహనాలపై చెట్లు విరిగిపడ్డాయి. ఇళ్లలోకి నీరు చేరడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. కనీసం తాగడానికి మంచినీళ్లు కూడా దొరకని పరిస్థితి. భారీ వర్షాల కారణంగా గుంటూరులో పరిస్థితి దయనీయంగా మారింది. లోతట్టు ప్రాంతాల్లో వరద ప్రవాహం తగ్గకపోవడంతో ప్రజలకు సహాయక చర్యలు కూడా సరిగ్గా అందడం లేదు. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతూనే ఉంది. గుంటూరు సిటీతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోనూ ఇదే పరిస్థితి. మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా ఉమ్మడి గుంటూరు జిల్లాలో భారీ వర్షం పడుతుంది. ఈ భారీ వర్షానికి ఉమ్మడి గుంటూరు జిల్లాలో వాగులు వంకలు పొంగి ప్రవహిస్తూ ఉన్నాయి. ఇప్పుడు మనం లాం దగ్గర ఉన్నాం. లాం దగ్గర వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. మనం చూస్తున్నాం ప్రధాన రహదారి, ఇది అమరావతి టు గుంటూరు ప్రధాన రహదారి. ప్రధాన రహదారి పైన వాగు ఉధృతంగా పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తిగా రాకపోకలు ఆగిపోయినాయి. ఇక్కడ ఒకటే చోటే కాదు, ఆ ముందు కూడా మనకి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అక్కడ కూడా వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తిగా రహదారిపైకి ఉధృతంగా నీటి ప్రవాహం రావడంతో పూర్తిగా రాకపోకలు ఆపేశారు. దీంతో పాటుగా తుళ్ళూరు మండలం పెద్దపరిమి దగ్గర కొట్టేళ్ళు వాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో తుళ్ళూరుకి గుంటూరుకి రాకపోకలు కూడా నిలిపివేశారు. దాంతోపాటుగా పత్తిపాడు గొట్టిపాడు మధ్యలో నక్కవాగు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో పూర్తిగా అక్కడ కూడా రాకపోకలను పూర్తిగా నిలిపివేసిన పరిస్థితి. మనం ఇక్కడ కనుక ఒకసారి పరిస్థితి చూస్తే పూర్తిగా ఈ భూమి అంతా పూర్తిగా చెరువుల్లా కనిపిస్తున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. గుంటూరు నగరంలో అయితే ప్రధాన రహదారిలో మొత్తం పూర్తిగా చెరువులు కూడా చెరువులుగా మారిన పరిస్థితి. పూర్తిగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాంతోపాటుగా కాజా టోల్గేట్ వద్ద భారీ స్థాయిలో వర్షపు నీరు పొంగి ప్రవహిస్తూ ఉంది. దీంతో రోడ్డుపైకి హైవేపైకి వాటర్ వచ్చేసి పూర్తిగా వాహనాలు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. దాంతోపాటుగా మంగళగిరి టిట్కో ఇళ్లలోకి కూడా రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురవడంతో భారీగా ఇళ్లలోకి నీళ్లు వచ్చి చేరాయి. హైకోర్టు ప్రాంగణంలో కూడా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో సిబ్బంది అప్రమత్తమై ఆ ఫైల్స్ను భద్రపరిచే పనిలో ఉన్నారు. పూర్తిగా కీలకమైన ఫైల్స్ అన్నింటినీ భద్రపరుస్తూ ఉన్నారు. అధికారులు కూడా ఇప్పటికే అందరికీ హెచ్చరికలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, అలానే అధికారులు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కెమెరాన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, గుంటూరు.